हाय लक्ष्मी प्रसन्ना, हाय 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 गणेश, हाय रिहाना, नविगारु, हाय वलसी, काव्या, हाय सूर्या किचन, सूर्या किचन बब्बरा, हाय कैप्टन राज, हाय यामिनी, हाय काव्यश्री, हाय कांग्रेस, थैंक यू सो मच आप, हाय 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 गाइस जानू, हाय काव्या, हाय प्रमी, हाय आई एम गुड, यस थैंक यू, होप यू गाइस आर डूइंग ग्रेट, प्रिया अंदर बहुना राजशेखर, हाई सुनील, हाई उमा शंकर, हाई नवीन गारू, हव यू इंडिया, ने चाला बहुना ब्रो, आई होप मेरे को चाला बहुना सुनील सुंकारा, हाई गाइस कॉल चीज़ में कांग्रेस, थैंक यू, आई एम गुड, प्रिया हव यू डूइंग, हाय नवीन, आई एम बिग फैन ऑफ यू, से हाय इन्नो सालों मीकु बेटा, ओके वंडर, हेमलता, हाय कला पसुपुलेटी, हाय उमादेवी, हाय चिन्नी काव्य, हाय बेस्टा प्रेमलता, हाय सत्यनारायण, हाय सुनील सुंकर, कांग्रेस, थैंक यू सो मच ब्रो, भाषा, हाय दुर्गा दुर्गा, हाय शांति पोली, हाय कोंडा रेड्डी, या काव्य, हाय मारपू अशोक, हाय 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 हाय. So, yeah, guys, firstly, thank you so much. Like, five days back, 10K subscribers వచ్చినారు, and within 5 days లో మనకు 20K subscribers reach అయినా, మ్యామ్ పర్సనల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు హోమ్ టూర్ చేయొచ్చు కదా నవీన్, యా అంటే ఇప్పుడిప్పుడే కదా ఎంటర్ అయినా, సో షూర్ నేను చేస్తా. ఫస్ట్లీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ సార్, కీప్ అప్, థ్యాంక్ యూ సో మచ్ భార్గవి, కంగ్రాచులేషన్స్ భవానీ, భవానీ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ టు సీ యూ ఇన్ యూట్యూబ్ ఛానల్, యా థ్యాంక్ యూ సో మచ్ చిన్ని కావ్య, వెల్ కంగ్రాస్, థ్యాంక్ యూ, ఎవరు కన్ను కొడితే అమ్మాయిలు క్యూ కడతారు, ఎవరు కన్ను కొడితే అమ్మాయిలు క్యూ కడతారు, అలా ఏం లేదు, ఓకే ఎలా ఉన్నారు, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ నెల్లి నాగజ్యోతి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ గైస్. వెల్ నేను ఇన్స్టాగ్రామ్లో లైక్ ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టినా కదా, లైక్ డే బిఫోర్ ఎస్టర్డే, ఆ క్వశ్చన్ వీడియో ఇవాళకి కంప్లీట్ అయింది, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి, అండ్ నేను సెలెక్ట్ చేసే లోపల నియర్లీ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ నేను సెలెక్ట్ చేసి సార్ట్ అవుట్ చేసి కొన్ని క్వశ్చన్స్ని ఫైనలైజ్ చేసి అండ్ వీడియో చేసే కొద్దికి చాలా వచ్చింది, అండ్ నేను 2 ఎపిసోడ్స్కి అప్లోడ్ చేయబోతున్నాను అన్నమాట మన క్వశ్చన్స్ని. సో రేపు ఒక ఎపిసోడ్ మోస్ట్లీ నాకు వీలైనంత వరకు రేపు ఒక ఎపిసోడ్ని నేను అప్లోడ్ చేస్తాను. టుడే ఈజ్ మై మదర్ బర్త్డే, ప్లీజ్ విష్ మై మదర్ ఇస్ శ్రీలక్ష్మి, ఓకే శ్రీలక్ష్మి గారు, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఓకే కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్, మహిమ నవి గారు మీరు లైఫ్లో ఇలానే పైకి రావాలని మనసుకోరు, థ్యాంక్ యూ సో మచ్ మహిమ గారు, థ్యాంక్ యూ అండి. వెల్ మేక్ అ ప్రాంక్ వీడియో, యా నేను లైక్ అంటే నాకు ఇంకా ఏం తెలియదు ఎలా చేయాలి ఏం చేయాలని, లైక్ ఇప్పుడు ఓన్లీ బేసిక్స్ సరే, ఇంకా మనం అప్లోడ్ చేయాలి ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, లైక్ మంచి కంటెంట్తోనే అప్లోడ్ చేస్తున్నాను నేను కూడా, సో ఇట్స్ ఓకే, అప్లోడ్ చేస్తా, లైక్ ఇంకా ఫోన్ మంచి మంచిగా అప్లోడ్ చేస్తా. హాయ్ నవీన్ గారు, కంగ్రాట్స్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ, ప్లీజ్ నా కమెంట్ చదువు. పవన్, హాయ్ ఉమా డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీ, హాయ్ ఉమా డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీ, తులాల నవీన్, హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు, ఫైన్ లక్ష్మీ కొమ్ము గారు, ఓకే ఐ డెంట్ సో ఎనీ వన్ లైవ్ ఫస్ట్ టైం, ఐఎమ్ సీయింగ్ యువర్స్ ఓన్లీ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ నా లైవ్ చూస్తున్నందుకు నేను మీకు డై హార్డ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, కన్యాకుమారి, స్టిల్ మెనీ మోర్ టు కమ్ నవీ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ జవలూరి నాగమణి, లలిత ప్రతిమ కొమ్ములు, థ్యాంక్ యూ సో మచ్, అందరూ లైక్ కంగ్రాట్స్ చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవాళ నా సక్సెస్లో మీరు కూడా మేజర్ పార్ట్ అన్నమాట, నా ఒక్కరిది సక్సెస్ అయితే కాదు. హాయ్ అన్న ఎలా ఉన్నావు, రమ్య గండ్రెడ్డి, ఫైన్, మీరు ఎలా ఉన్నారు, వర్షిక అమ్ము, హాయ్ రామారావు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు, నువ్వు కేక కానీ టుడే, నాకు ఇప్పుడు దాకా ఆన్లైన్ క్లాస్ ఉండింది, 5 నుంచి 6 వరకు ఆన్లైన్ క్లాస్ ఉండింది, అండ్ కొద్దిగా లేట్గా జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా అదే,
నేనైతే ఫేస్ వాష్ కూడా చేయలేదు, డైరెక్ట్గా అలానే వచ్చి కూర్చుని వేసిన. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ అయింది అండ్ నేను ఇక్కడ వెంటనే వచ్చి జాయిన్ అయినా. నా కమెంట్ చదవన్నా. మోహన్ రవికృష్ణ, హాయ్. ఐఎమ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ విత్ యూర్ పర్మిషన్. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఆస్క్ నౌ. చాలామంది చేస్తున్నారు, నాది ఎప్పుడు చూడాలి. మీ వీడియోస్ చాలా సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ పెరకల కూడి సుకన్య గారు. బ్రో మీకు ఇంకా చాలామంది రావా సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఖ్యాతి. ఐ థింక్ నేను నేమ్ కరెక్ట్గానే మెన్షన్ లైక్ కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేసిన అనుకుంటున్నా. ఓకే, అక్కడ వీడియో క్లారిటీ రావట్లేదు. ఓకే, ఐ హోప్ ఇప్పుడు క్లారిటీ బాగొస్తుంది అనుకుంటున్నా. వెల్ ఎలా ఉన్నా బాగుంటా, థ్యాంక్ యూ సో మచ్. అలా అని కాదు, లైక్ నేను జస్ట్ ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు డైరెక్ట్గా అక్కడ. ఆన్లైన్ క్లాస్ ఈరోజే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది మాకు అది కూడా. సో ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి. ఓకే, ఎలా ఉన్నా బాగుంటుంది, థ్యాంక్ యూ సో మచ్. మామూలు ఫ్యాన్స్ లైవ్ ఎప్పుడు చేస్తారు సార్ ఇంటర్లో ఇన్స్టాలో? యా షూర్, నేను లైక్ లైవ్ వచ్చేటప్పుడు నేను స్టోరీలో మెన్షన్ చేస్తే లైవ్ వస్తున్నా అని. సో అప్పుడు నేను పక్కా డెఫినెట్గా నేను యాడ్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ నవి గారు ఫర్ 45K ఫ్యాన్స్ అండ్ 20K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సూర్య శరణ్య సబీనా, క్యామ్ కొంచెం పైకి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆల్ గుడ్ ఐ విష్ మోర్ అండ్ మోర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సాయి లీలా, సరిత దీక్షిత అన్న, నువ్వు ఏ క్లాస్ ప్లీజ్? నేను క్లాస్ కాదు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఆమె కాలేజ్ స్టూడెంట్. నార్మల్ ఫ్యాన్స్తో లైవ్ ఎప్పుడు, అదే చెప్పినా కదా లైక్ నువ్వు ఇన్స్టాలో మెన్షన్ చేస్తా మీకు నేను లైవ్ వచ్చినప్పుడు. కంగ్రాచులేషన్స్ ఫర్ 20K, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కావ్య శ్రీపురం. విచ్ స్టడీ? నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ గురించి లైక్ వి హ్యావ్ ఎ షాప్, డాడీ మా డాడీ నేమ్ రామకృష్ణ అండ్ మమ్మీ రత్న. అండ్ మాకు షాప్ ఉంది లైక్ ప్రొవిజన్ షాప్. సో ఈవెన్ మై డాడీస్ అ ఫార్మర్, కల్టివేషన్ చేస్తాం అండ్ ఇలా పారలల్గా వర్క్స్ కంప్లీట్ చేస్తారు ఇద్దరు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అండ్ మిడిల్లో మేము కూడా హెల్ప్ చేస్తుంటాం. వాము ఇంత మంచిగా షాకింగ్ నవీన్, మీ మెసేజ్లు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఐఎమ్ డిగ్రీ సెకండ్ ఇయర్ బ్రో. ఓకే, నేను కూడా సెకండ్ ఇయర్నే అన్న. ఒకసారి రిప్లై ఇవ్వ. గట్టెం మీనాక్షి, హాయ్. ఇందిరా, కంగ్రాస్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సాయి సరేన, నవీన్ నేను ఇప్పటికీ 10 times మెసేజ్ చేశాను, నా నేమ్ చెప్పు. సాయి సరేన్య, ఓకే, హాయ్ సాయి సరేన్య. సో నాకేంటంటే ఇక్కడ లైక్ యూట్యూబ్ లైవ్లో సడన్గా పాప్ అవుతాయన్నమాట కమెంట్స్ అన్ని, మీరు పెట్టే మెసేజెస్. సో నేను ఈజీగా నేమ్స్ చెప్పలేను, ఎందుకంటే నేమ్స్ చెప్పే లోపల మెసేజ్ వెళ్ళిపోతుంది. అందుకనేసి నేను లైక్ అక్కడ ఇది రెండు కన్వర్ట్ చేసుకుంటున్నా. పోలో ఎలా ఉంది? పోలో యా ఇట్స్ గుడ్, బాగుంది పోలో, చాలా బాగుంది. ఎవరి స్మైల్ చూసి దిమ్మ తిరిగి మైండ్ లోకి వస్తుంది అతని మనది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమలత. ఓకే, నాది కూడా డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే మౌనిక. రామకృష్ణ నిమ్మగడ్డ, కంగ్రాస్ నవి గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రో హాయ్ అన్న, కంగ్రాచులేషన్స్ 20K సబ్స్క్రైబర్స్. లక్ష్య సాధన సొసైటీ, థ్యాంక్ యూ సో మచ్. బండార్పల్లి శంకర్ చౌదరి, హాయ్. నేటివ్ ప్లేస్ మాది చిత్తూరు డిస్టిక్ అండి. ఇన్స్టాలో 50K ఎప్పుడు లైవ్ చేయండి నవి గారు. యా ఓకే, ప్లాన్ చేసుకుంటా 50K వచ్చినప్పుడు. ఐ థింక్ అది కూడా ఒక మెమరబుల్గా ఉండిపోతుంది. నేను ఏంటంటే ప్రతి ఒక్కటి మెమరబుల్గా ఉండాలనేసి నేను కోరుకుంటాను. అందుకనేసి ఇంత లైక్ రౌండ్ ఫిగర్స్ కంప్లీట్ అవుతాయి కదా అప్పుడే ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. అందుకనేసి నేను లాస్ట్ టైం యూట్యూబ్లో కూడా 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకున్నా, బట్ ఇట్ ఆల్ వెంట్ ఇన్ వెయిన్ బికాస్ అప్పుడు నాకు తెలీదు ఎలా చేయాలనేసి. అండ్ నా ఇప్పుడు చేసుకున్నా, ఇప్పుడు ఓకేగా ఆల్ గుడ్ కాబట్టి ఇవాళ 20K సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ వచ్చిన. డూ హ్యావ్ సిబ్లింగ్స్? యా, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, యంగర్ బ్రదర్. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయా కాలేజ్? నాకు ఇంకా 1 year ఉంది డిగ్రీ, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తా. మీరు కూడా టిక్టాక్ మిస్ అవుతున్నారా? డెఫినెట్లీ మిస్ అవుతా, ఎందుకంటే నేను ఫస్ట్ ఎంటర్ అయిన ప్లాట్ఫామ్ అదే కాబట్టి.
సో ఇట్స్ ఓకే, బట్ దాని గురించి బాధపడుతూ ఉంటే ఇంకా మనకు చాలా పార్లల్ యాప్స్ ఉన్నాయి, మన ఇండియన్ యాప్స్ ఉన్నాయి, బట్ ఇంకా కొద్దిగా అవి అండర్ డెవలప్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం, బట్ ఇట్స్ ఓకే. యూస్ చేసే కొద్దీ వాటిని డెవలప్ చేస్తారు కదా. బ్రదర్ ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, అందుకనేసి నా బ్రదర్ని చూపించలేకపోతా. ప్రియా హాయ్, యు ఆర్ మై ఫేవరెట్ హీరో, ఎంత క్యూట్గా ఉన్నా. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్ మెసేజెస్ నవి. ఆబ్వియస్లీ నేను కూడా దానికే హ్యాపీ అవుతున్నా, లైక్ నాకు ఎలా రెస్పాన్స్ వస్తుందో నాకు బాగా తెలుసు. యు ఆర్ మై ఫేవరెట్ హీరో, థ్యాంక్ యూ. పోలో కూడా ఇక్కడ లేదు, అందరు కిందే ఉన్నారు, నాకు కింద నెట్వర్క్ ఉండదు, అందుకనేసి నేను టెర్రస్ పైకి వచ్చాను అన్నమాట. సే హాయ్ టు మీ. హాయ్ సాయి, శ్రీ కావ్య, నేను మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసే శ్రీ హనీలో చూడండి, ఇట్స్ ఇంపార్టెంట్ మెసేజ్. ఓకే శ్రీ హనీ 48, ఓకే ఐ రిమెంబర్. డిగ్రీ తర్వాత ఏం చదువుతావు? డిగ్రీ తర్వాత ఐ థింక్ మోస్ట్లీ ఎంబీఏ ఆర్ ఎంకామ్. పెళ్ళి చేసుకుంటే నాలుగు వాడిని చేసుకుంటారు. రొప్పోస్ అకౌంట్ తీసేసారు అన్న అవి. అవును, నా ఓల్డ్ అకౌంట్ మీరు చాలా వరకు చెప్పినారు కదా వర్క్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. సో అందుకనేసి ఓల్డ్ అకౌంట్ తీసేసి కొత్త అకౌంట్ ప్రపోజల్లో క్రియేట్ చేసిన. నా కొత్త అకౌంట్ ఐడి వచ్చేసి నవీన్ కొత్తూరు అని ఉంటుంది. ఫేవరెట్ స్టార్ మీ నాకు, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ చౌదరి. నవి గారు ఎక్కడ ఉంటారు? మీ ఫ్యాన్స్ గుండెల్లో ఉంటాడు. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్కరు అందరూ నాకు ఈక్వలే. యూ గైస్ ఆర్ ఈక్వల్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని ఎప్పుడు చెప్పుకోవాలి, అండ్ ఎప్పుడు చెప్పాను కూడా. పోలో కాకుండా వన్ మోర్ డాగ్ నేమ్ ఏంటి? పోలో కాకుండా ఇంకో డాగ్ పేరు బుడ్డు. బుడ్డు బుడ్డు బుడ్డు, దానికి ఏం నేమ్ పెట్టాలో మాకు తెలియలేదు, అండ్ క్యూట్గా బుడ్డు, లైక్ అది చిన్నప్పుడు చాలా బుడ్డగా ఉండింది అన్నమాట, అందుకనేసి బుడ్డు అనే పిలుస్తాం దాన్ని. మై ఫేవరెట్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ హరి. రఘువర్మ కట్టార్ గడ్డ హాయ్, వరలక్ష్మి హాయ్, రామాంజనేయులు అమూల్య. అవును, మీరు ఇన్స్టాలో మెసేజ్కి రిప్లై ఇవ్వరా? ఎవరికి? అందరికీ ఇస్తా, నన్ను ఫాలో అవుతున్న అందరికీ ఇస్తా, బట్ ఏంటంటే ఫస్ట్ మెసేజ్కి మాత్రమే రిప్లై ఇస్తా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అప్సెట్ ఎనీవన్. ఎవరిని అప్సెట్ చేయదలుచుకోలేదు నేను. అండ్ ఏంటంటే స్పాంటేనియస్గా మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి, లైక్ రిపీటెడ్గా ఇవ్వాలంటే నాకు కష్టం అవుతుంది, ఎందుకంటే నాకు పర్ డేకి వచ్చిన రిక్వెస్ట్లు అన్నీ కంప్లీట్ చేయాలి నేను. అండ్ స్టోరీ మెన్షన్స్కి రిప్లై ఇవ్వాలి, ట్యాగ్స్ చూడాలి, నాకు ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయో చూడాలి, నాకు రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి, ప్రతి ఒక్కటి నేను చూడాలి. సో అందుకనేసి నేను రిపీటెడ్గా ఎవరికి రిప్లైస్ ఇవ్వను, కానీ నన్ను ఫాలో అవుతున్నా, మెయిన్గా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే రిప్లైస్ ఫాలో చేయకుండా ఉండే వాళ్ళకి నేను ఇవ్వను. అండ్ ఫాలో చేయకుండా ఉండే వాళ్ళకు కూడా, లైక్ వాళ్ళలో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తెలియని వ్యక్తుల్ని ఎలా ఫాలో అవ్వాలి వాళ్ళకి తెలియకుండా కంటిన్యూగా మెసేజెస్ పెడుతుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఫాలో అవ్వకుండా ఉంటే కూడా రిప్లై ఇస్తా. బ్రో ఈరోజు నా బర్త్డే. పవన్ పి, హ్యాపీ బర్త్డే బ్రో, ఐ విష్ మీకు చాలా సక్సెస్ రావాలి లైఫ్లో అని నేను కోరుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ గోల్ నవి? నా గోల్ ఏంటంటే లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి. పేరెంట్స్ ఇప్పుడు ఎంత కష్టపడి చదివిస్తున్నారో నాకు ఒక్కరికే తెలుసు, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, నన్ను ఎలా చదివిస్తున్నారో మీకు ఎవరికి తెలీదు. సో ఎలా ఫేస్ చేస్తున్నా నా సిచ్యువేషన్స్ అని నాకు తెలుసు, అందుకనేసి ఆ సిచ్యువేషన్స్ని నేను మొత్తం లైక్ హ్యాండిల్ చేసుకొని మంచిగా చదివి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి, మంచిగా పేరెంట్స్ని చూసుకోవాలి, అదే నాకు. మీ ఎన్సింగ్ పిక్స్ మీ ఫ్యాన్ పేజెస్కి ఎలా వస్తుంది నవి గారు? నన్ను ఫాలో అవుతున్న వాళ్ళని అప్రోచ్ అవుతారు వాళ్ళు డెఫినెట్గా, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. బ్రో టుమారో మై బర్త్డే. పుష్పలత, వెరీ హ్యాపీ బర్త్డే. మీ ఫేవరెట్ కలర్? నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ అండి. నవి హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భావన. అన్న టుడే యువర్ మామ్ బర్త్డేనా? నో నో నో, నా మామ్ బర్త్డే ఈరోజు కాదు. నిజం చెప్పాలంటే మా డాడీ మా మమ్మీ బర్త్డే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్స్ అనేవి లేవు, అండ్ వాళ్ళు ఎప్పుడు పుట్టినారో కూడా తెలియదు. అండ్ ఆధార్ కార్డులో కూడా లైక్ ఓకే మెన్షన్ చేయాలి కాబట్టి ఒక డేట్ అంటూ మెన్షన్ చేస్తారు. సో నాకు కూడా మా మమ్మీ డాడీ బర్త్డేస్ ఎప్పుడు కరెక్ట్గా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఇన్స్పిరేషన్ ఎవరు? డెఫినెట్లీ మా డాడీ, ఎందుకంటే ఆయన కష్టాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి. మా డాడీ ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు, నన్ని నా తమ్ముడిని, లైక్ బెస్ట్ స్కూల్స్ కానీ బెస్ట్ కాలేజెస్ కానీ ప్రతి ఒక్కటి మాకు బెస్టే ఇచ్చారు, అందుకనేసి లైఫ్లో వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఇవ్వాలి, అందుకే నేను మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనేది నా గోల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ గోల్ ఏంటంటే డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్ ఇలా చెప్తారు కదా, నేను అలా కాదు. ఎలాంటి జాబ్ అయినా కానీ నేను మంచిగా సెటిల్ అవ్వాలి అంతే, మా పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి, ఇదే నా గోల్ అన్నమాట.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ డూ యూ నో హౌ క్యూట్ యు ఆర్ అమ్మో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు మీ ఫేవ్ యాక్టర్ ఫేవరెట్ యాక్టర్ అంటూ ఎవరు లేదు కానీ ఓకే ఐ హ్యావ్ అ క్రష్ ఆన్ రాశి ఖన్నా రాశి ఖన్నా అంటే ఇష్టం మీ ఇల్లు చూపించండి ఇల్లు చూపించడానికి నేను కింద లేదండి పైన ఉన్నా ఎందుకంటే కింద నాకు నెట్వర్క్ రాదు కింద వెళ్తే నెట్వర్క్ పోతుంది మీకు రెయిన్ రావట్లేదు వస్తుంది పడుతుంది రెయిన్ వస్తుంది లలిత లల్లి హాయ్ వెల్సెట్ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ కెమెరా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కెమెరా అడ్జస్ట్ చేసుకోండి లైక్ ఇప్పుడు ఓకే అనుకుంటా యు ఆర్ అమేజింగ్ గాయ్ థ్యాంక్ యూ సో మచ్ డూ యూ నో హౌ హ్యాండ్సమ్ యువర్ ఫిఫ్తా థ్యాంక్ యూ సో మచ్ వాట్స్ యువర్ బ్రదర్ నేమ్ మై బ్రదర్ నేమ్ ఇస్ ప్రవీణ్ టీన్స్ మీరు ఏ సజెషన్ ఇస్తారు టీనేజర్స్కి లైక్ టీనేజర్స్కి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఏజ్లోనే మనం ఎక్కువ లైక్ రిలేషన్షిప్స్కి అట్రాక్ట్ అవుతుంటాం అండ్ అలా అట్రాక్ట్ అవ్వడం తప్పు కాదు ఏది జెన్యున్ ఉంది ఏది ఫేక్ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి లైక్ ట్రూ రిలేషన్షిప్స్ మాత్రమే లైక్ ఎవర్ లాస్టింగ్ ఉంటాయి సో నాకు అలాంటి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడేంత ఏజ్ నాది కాదు బట్ టీనేజర్స్ గురించి అడిగినారు కాబట్టి చెప్తున్నా యాజ్ అ టీనేజర్ మనం ఈజీగా రిలేషన్షిప్స్కి అట్రాక్ట్ అవుతాం లైక్ అలాంటి ఏజ్ మనది సో వెంటనే లైక్ తొందరపడి స్టెప్స్ తీసుకోకుండా ఆలోచించండి ఏది రైట్ ఏది రాంగ్ టీనేజర్స్ అంటేనే మనకు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకునే ఏజ్ మనది ఆ బ్రెయిన్ కెపాసిటీ కూడా మనకు అలా ఉంటుంది సో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏది రాంగ్ ఏది రైట్ అని సో అది తెలుసుకొని మనం ముందడిగేస్తే మంచిది ఫుల్గా కనిపించడం లేదు ఇప్పుడు కనిపిస్తుందా ఫుల్గా ఓకే వెల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మూవీ మిర్చి నవీన్ అంటే ఫ్యాన్ ప్రభాస్ మూవీ మిర్చి నవీన్ అంటే ఫ్యాన్స్కి పిచ్చి థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే వేకెన్సీ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి ఫర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆబ్వియస్లీ కాలేజెస్లో సీట్స్ ఉంటాయి మీరు జాయిన్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు తెలిసిందే కదా ఈ క్వారంటైన్ లైక్ కరోనా టైంలో ఏం వర్క్ లైక్ ఓపెన్ అవ్వట్లేదు మాకు కాలేజ్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా జరగట్లేదు నేను వేరే సపరేట్గా కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఆ క్లాసెస్ స్టార్ట్ అయ్యి సో నేను దాన్ని 5 to 6 అటెండ్ అయ్యా కాబట్టి ఇక్కడ కొద్దిగా జాయిన్ అవ్వడం లేట్ అయింది అంతే మా పాప షణ్ముఖ ప్రియ నీకు బిగ్ ఫ్యాన్ ఒకసారి ఓకే షణ్ముఖ ప్రియ హాయ్ ఇది ఇంటర్లో ఏ గ్రూప్ నేను ఆర్ట్స్ సిఈసి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట నవీన్ ఎక్కడ ఉంటారు మీ ఫ్యాన్స్ గుండెల్లో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ గుండెల్లో ఫ్యాన్స్ కాదు నన్ను అభిమానించే వాళ్ళ గుండెల్లో నేను ఉంటాను నన్ను ఆదరించే వాళ్ళందరూ నా గుండెల్లో ఉంటారు ఒక్కొక్కసారి మనకు రైమింగ్ తప్పిపోతుంది బట్ అయినా కూడా నేను చెప్పేస్తాను ఏం చదువుతున్నారు నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా కంగ్రాచులేషన్స్ అన్న ప్లీజ్ ఒక్కసారి రిప్లై వైశ్యములు హాయ్ హేమలత నందూరు ఫ్రెండ్ మీ హార్ట్ కూడా సూపర్ థ్యాంక్ యూ మన హార్ట్ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం బికాస్ ఇక్కడ ఇంప్యూర్ ఉంటే ఇక్కడ ఎంత ప్యూర్ ఉన్నా అది వేస్ట్ ఎంత హ్యాండ్సమ్గా ఎంత అందంగా ఉన్నామనేది కాదు ఎంత మంచి మనసు ఉందనేది మనకు కావాలి ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ అంటూ వచ్చినాక ఇప్పుడు ఇంత ఎంత అందంగా ఉన్నా ముఖం మీద ముడతలు రాకుండా పోవు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ రాకుండా పోవు కదా సో కానీ హార్ట్ అనేది మనం బ్రతుకున్నంతకాలం మన దగ్గరే ఉంటుంది అది ఇంత మంచిగా ఉంటే మనల్ని అంతమంది గౌరవిస్తారు అభిమానిస్తారు ఏంటో నేను మరీ రాను రాను ఇలాంటి హితోపదేశాలు ఎక్కువ ఇచ్చేస్తున్నా ఓకే అయినా తప్పులేదు బికాస్ అది ఒక 4 మందికి ఉపయోగపడుతుందంటే మనం చెప్పడంలో తప్పలేదు నవీన్ చికెన్ మంచూరియా చేసి పిక్ మీ ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చూసుకుంటారు అయ్యో అవునా సారీ సల్మా నేను చూస్తున్నాను బ్రో నేను చూస్తున్నాను అంటే నీకు ప్రైవేట్ అకౌంట్ ఉండి మీరు నన్ను మెన్షన్ చేస్తే కూడా నాకు ఆ మెన్షన్స్ రావు బ్రో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నేను లైక్ ఉన్నదే ఒక లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను బట్ ఆబ్వియస్లీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం కూడా డౌన్ అవ్వాల్సింది తప్పదు హూస్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఫేవరెట్ యాక్ట్రెస్ కాదు లైక్ రాశి ఖన్నా అంటే ఇష్టం బట్ షీస్ నాట్ మై ఫేవరెట్ యు ఆర్ మై ఫేవరెట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ దీపిక లైక్ ట్రీటింగ్ మీ యాస్ యువర్ బ్రదర్ హితోపదేశం కాదు మీరు చెప్పింది కరెక్ట్ అవును బట్ ఈ మధ్య ఇవి ఎక్కువ వస్తున్నాయి కదా యు ఆర్ లక్కీ టు హ్యావ్ లైక్ ద పేరెంట్స్ నో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దమ్ బికాస్
వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. అండ్ వాళ్ళు కష్టం చూసిన, వాళ్ళ సపోర్ట్ చూసిన ప్రతి ఒక్కటి, సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటా ప్రతిసారి. హాయ్ శ్రీదేవి బ్రో, యువర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ చిత్తూరు. యు ఆర్ ది వన్ రీజన్ టు మేక్ సమ్ హ్యాపీ. ఆబ్వియస్లీ నా వల్ల ఒకరు హ్యాపీగా ఉన్నారంటే దానికంటే హ్యాపీనెస్ నాకు ఇంకోటి లేదు. సాంగ్స్తో యాడ్ చేయండి నాకు. యా టిక్టాక్ ఉన్నప్పుడు సాంగ్స్తోనే యాడ్ చేసేవాడిని కదా నేను. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు సాంగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, సౌండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అవంతా నాకు ప్రాపర్గా తెలియదు ఏంటి. అందుకనేసి బట్ ష్యూర్ నేను మొత్తం నేర్చుకుంటా. ఐ విల్ డూ. యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ మేక్స్ అస్ ఫీల్ హ్యాపీ. ఆబ్వియస్లీ నేను ఒక్కడే కాదు, నాకు మెయిన్గా ఓకే ఇట్స్ ఓకే అవంతా మాట్లాడుకుంటే ఇప్పుడు కొద్దిగా బాధ అవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలబ్బా, లేకపోతే మన లైఫ్ కంటూ వేరే అర్థం ఉండదు, రైట్? నవి ఈ లైవ్ ఛానల్లో అప్లోడ్ చేయవా ప్లీజ్? యా ఓకే చేస్తా, షా పక్క చేస్తా. ప్లీజ్ సే హాయ్ హాయ్ హాయ్. ఓకే నేను ఎంతసేపు అంటే ఇప్పుడు 21 మినిట్స్ అవుతుంది కదా, లైక్ 30 మినిట్స్ వరకు లైవ్ చేస్తా బికాస్ నాకు మళ్ళీ వర్క్ ఉంది. అందుకనేసి వన్ వర్డ్ అబౌట్ ఐ ఎమ్ శృతి. ఐ డోంట్ నో వన్ వర్డ్ మీరు ఎవరు కూడా తెలియదు. శృతి ఐ డోంట్ నో ఏ శృతి అని తెలియదు. మీరు వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి నవి గారు? సో వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒకప్పుడు మా అక్క మొబైల్లో టిక్టాక్ చూస్తుంటే లైక్ ఐ ఫెల్ట్ ఇది చాలా కూల్గా ఉంది, మనం ఎందుకు ట్రై చేద్దామని ట్రై చేసినాం అన్నమాట. అండ్ ఆ రోజు అలా అనుకున్న థాట్ ఇవాళ ఇంత సక్సెస్తో మీరు నన్ను అభిమానించేలాగా, నేను మిమ్మల్ని ఆరాధించేలా ఒక స్టేజ్కి వచ్చినాను అన్నమాట. నీ మాటలు చాలా మెచ్యూర్గా ఉంటాయి. అవును నువ్వు చిన్న, నేను చిన్న పిల్లోడే ఆబ్వియస్లీ, చాలా చిన్న పిల్లోడే, పెద్దోడిని అయితే కాదు. బట్ సిచ్యువేషన్స్ అలా మమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాయన్నమాట. హ్యాట్స్ ఆఫ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, నేను ఉన్నదే చెప్పినా, నా లైఫ్లో జరిగినవి బేస్ చేసుకునే చెప్పినా. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ నా 18th బర్త్డే బికాస్ ఓకే ఇవంతా నేను రేపు లైక్ మీరు ఆస్క్ మీ క్వశ్చన్లోనే ఈ క్వశ్చన్స్ అన్నీ పెట్టినారు. అండ్ వాటిని అన్నింటినీ నేను కలెక్ట్ చేసుకున్నా, వాటి గురించి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, వీడియో షూట్ అయింది అండ్ ఇంకా అప్లోడ్ మాత్రమే ఉంది. అండ్ వీలైనంత వరకు రేపు ఫస్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తా అండ్ సెకండ్ ఎపిసోడ్ని లైక్ కంటిన్యూ దాని తర్వాత రోజు అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఒకే రోజు నేను 2 ఎపిసోడ్స్ని అప్లోడ్ చేయలేను బికాస్ మనకు డేటా ఎక్కువ కావాలి ఇన్స్టాలో, లైక్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే. అండ్ ఓకే రేపు ఒక ఎపిసోడ్, ఎల్లుండికి ఒక ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తా వీలైనంత వరకు. అండ్ అన్నా ఐ గాట్ ఛాన్స్ టు డూ హిందీ మూవీ బట్ మై పేరెంట్స్ డిడ్ నాట్ యాక్సెప్టెడ్. ఓ దిస్ ఇస్ వెరీ సాడ్. ఓకే పేరెంట్స్ని నీకు ప్యాషనేట్గా ఉంటే నువ్వు ఒప్పిస్తే డెఫినెట్గా పేరెంట్స్ ఒప్పుకుంటారు బికాస్ అది ఒక మంచి ఆపర్చునిటీ మనకు. నాట్ ఎవ్రీ వన్ గెట్స్ సచ్ అంత మంచి ఆపర్చునిటీ అనేది మూవీస్లో యాడ్ చేయడం అంటే తమాష కాదు కదా. సో పేరెంట్స్ని లైక్ ఒప్పించు, లేకపోతే అంటే అదొక్కటే కాదు మనకు లైక్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఇంకా మంచి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు, బట్ ఒప్పించడానికి ట్రై చేయి బికాస్ మనం చెప్తే మన పేరెంట్స్ యూ హార్ట్ ఇస్ సో బ్యూటిఫుల్ సో మచ్. Yes. హలో బ్రో, హవ్ ఆర్ యూ? యువర్ విలేజ్ నేమ్ టెల్ మీ, కెన్ యూ టెల్ మీ ఎనీ రీజన్? విచ్ సైడ్ యువర్ బాన్? యువర్ వాయిస్ ఆన్ యువర్ టిక్టాక్ ఫేమస్. కాపీ చేసినావా? సార్ ఓకే ఓకే. నేను ఆంధ్ర సైడ్ అండి. మీరు ఎంపీసీనా బైపీసీ? నేను ఎంపీసీ కాదు, బైపీసీ కాదు, ఐఎమ్ సిఈసీ స్టూడెంట్. టిక్టాక్ బై సీయింగ్ దట్ ఓన్లీ డైరెక్టర్ ఆస్క్డ్ ఓకే దట్స్ కూల్ బ్రో. లైక్ మనకు ప్రతి ఒక్కరికి ఛాన్స్ రాదు. మీ హైట్ ఎంత సార్? నేను మీరు అనుకునే అంత హైట్ అయితే లేదు నేను ఫోటోనే, ఎందుకంటే మా డాడీ జీన్స్ కాబట్టి. నేను ఎప్పుడూ హైట్ మెజర్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఉంటే కూడా 5'4" అలా ఉంటాను అంతే. హైట్ డజంట్ మ్యాటర్. పూడ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి 6 అడుగులు గొయ్యే తవ్వుతారు. సో అప్పుడు మనం 6 అడుగులున్నామా, 7 అడుగులున్నామా, 5 అడుగులున్నామా, 4 అడుగులున్నామా, ఇవంతా వేస్ట్. హైట్, బ్యూటీ, ఫ్యాట్, థిన్ అంతా అట్రాక్ట్ చేయడానికే ఉంటాయి, కానీ అట్రాక్షన్ అనేది వాళ్ళు ఎలాంటి వాళ్ళో ప్రూవ్ చేయదు. ది థింగ్ విచ్ యూ ఫీల్ గ్రేట్ మన బిహేవియర్ ఆబ్వియస్లీ.
behavior and character is obviously great. If you don't mind your parents' occupation, yeah, I already said na kada. My dad is a farmer. I'll proudly say my father is a farmer and maaku provision shop undi and mummy daddy amma nanu iddaru daanu chustu like shop ni maintain chestu lockdown lo kuda chadutaru navi garu no nenu asalu exams unnapude chaduta lekapothe chadavanu daddy tipta untaru kabatti amma chadukunta and ippudaithe like vere course edo select chestunna kabatti ad chestunna meeru entha mandi siblings only me and my brother tammudu nenu maatrame okay yeah hi no kitty so cute thank you hi Anaya I'm Reema thank you so much Reema for congratulating me the thing which you feel great to have with you obviously my smile because na smile chaala varaku andarki nachutadanta so na smile tho kontha mandi navutaru ani kuda vachindi endukante na smile ni automatic ga vera vaalla face lo smile teppisadanta మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ మీరు సూపర్ మల్టీ థ్యాంక్ యూ సో మచ్ సాయి సింధూరా అన్న యువర్ లాంగ్వేజ్ తెలుగు అబ్బా నేను ప్యూర్ నా మదర్ టంగ్ తెలుగు తెలుగు బిడ్డని నేను తెలుగు బిడ్డని బుడ్డుని చూపించండి బుడ్డు కూడా లేదు ఇక్కడ అందరూ కిందే ఉన్నారు నేను పైన వచ్చిన బికాస్ నాకు కింద నెట్వర్క్ రాదు అందుకనేసి నేను పైకి వచ్చిన నీ ఒక్క వీడియోకి 100 లైక్స్ ఇవ్వాలని ఉంది ఛాన్స్ ఉంటే ఇవ్వచ్చు ముందు ఛాన్సెస్ ఉండేవి బట్ ఇప్పుడు లేవు 100 లైక్స్ ఇవ్వడానికి ఏం కోర్స్ చేస్తున్నారు బీకామ్ స్టూడెంట్ ఎస్ మరి నన్న తోపు దమ్ముంటే ఆత్మ థ్యాంక్ యూ హాయ్ యువర్ సూపర్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీ స్మైల్ రియల్ థ్యాంక్ యూ జీవన్ శాంతి గారు గుడ్ అండ్ నైస్ పర్ఫార్మెన్స్ నవీన్ keep rocking and keep smiling thank you so much priya please meeru chittulo ekkada untaru ee kota venkatagiri kota number ivvara no ivvaru meer super anna thank you kanaka sudhir makkam kottaga course chestunna annaru avunu kottaga course ante online course teeskuntunna like python gurinchi పైథాన్ లైక్ తెలుసు కదా కోర్స్ ఆ లాంగ్వేజ్ సో అది పలమనేరు వచ్చి నేను చదువుతున్న ప్లేస్ అది మేమున్న ప్లేస్ పలమనేరు కాదు నేను పలమనేరులోనే కాలేజ్ ఉంటుంది సో అక్కడ చదువుతున్నాను మీరు బీకామ్ అని తెలుసు కానీ లాక్డౌన్లో ఏదో సెలెక్ట్ చేసుకున్నా అన్నారు యా అదే పైథాన్ కోర్స్ తీసుకుంటున్నా పైథాన్ లాంగ్వేజ్ గురించి వెల్ అన్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నేబర్స్ ఆర్ టూ లక్కీ యా దే ఆర్ టూ లక్కీ అండ్ ఐఎమ్ టూ లక్కీ టు హ్యావ్ దెమ్ అండ్ ఐఎమ్ ఈవెన్ లక్కీ టు హ్యావ్ లైక్ అడ్మైరర్స్ లైక్ యూ కీప్ మీరు మీకు చదవండి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ హాయ్ లక్ష్మి ఎల్చూరి ఐఎమ్ సో ప్రౌడ్ మీరు నాకు ఎవరు ఫ్యాన్స్ కాదు ప్లీజ్ ఎవరు ఇంకోసారి నాకు ఫ్యాన్స్ అని మెన్షన్స్ చేయొద్దు మీకు నేను గొప్పగా అనిపించవచ్చు కానీ మీలో నేను ఒక్కడిని మీ అందరిలో ఒకరిని మీలాగే నేను ఉన్నా నేను ఏం గొప్ప కాదు నేను మీలాగే రాబోయే నేమ్ సూపర్ స్టార్ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ పైథాన్ దేంట్లో చేస్తున్నాను నవీన్ నేను ఆన్లైన్ కోర్స్ తీసుకుంటున్నా ఇప్పుడు పైథాన్ ఆ క్లాసెస్ అటెండ్ అవుతున్నా యా గాయస్ ఐ థింక్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయి వచ్చింది లైక్ 29 మినిట్స్ కంప్లీట్ అయింది అండ్ అనుకుంటుందంటే నేను అనుకున్నట్టే 20K మీరే నాకు ఎవరు చెప్పినా లాస్ట్ టైం 20K సబ్స్క్రైబర్స్కి చేశాను అండ్ అనుకున్నట్టే నేను 20K సబ్స్క్రైబర్స్కి మీకోసం లైవ్ వచ్చిన అండ్ నేను ఇలా సమ్ స్పెషల్ ఒకేషన్స్లో నేను మళ్ళీ మళ్ళీ లైవ్ వస్తుంటా అండ్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను నా ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేస్తాను సో మళ్ళీ మనం ఇక్కడ లైక్ చిట్ చాట్ చేయొచ్చు సో అంటిల్ దెన్ ఐ హోప్ అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నా అందరూ ఇంట్లోనే ఉండండి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఎవరు ఎక్కువ బయట తిరగొద్దు కొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకు వ్యాక్సినేషన్ కూడా వస్తుందంట సో అప్పటి వరకు దయచేసి ఎవరు బయట వెళ్ళొద్దు అండ్ ఓకే టిల్ దెన్ టేక్ కేర్ ఐ థింక్ ఇంకా 10 సెకండ్స్ ఉంది ఓకే మిస్ యూ యా ఈవెన్ ఐ మిస్ యూ గైస్ బట్ విల్ అండ్ టిల్ దెన్ స్టే ట్యూన్డ్ బై